నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రపటాలు అనగానే కేవలం అందులో ఉండే బొమ్మల్ని మాత్రమే మనం చూస్తాం కానీ ఒక్కో చిత్రపటం వెనక ఒక్కో రహస్యం దాగి ఉంది అలాగే ఏ చిత్రపటాల్ని మన ఇంట్లో పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాము తదితర అంశాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు రాష్ట్రపతి పురస్కార గ్రహీత కళాశ్రీ డాక్టర్ కేశవులు గురుస్వామి వారు గురుగారు నమస్కారం గత రెండేళ్లుగా మనుషులందరినీ పట్టి పీడిస్తుంది కరోనా అసలు ఈ త్రికాల జ్ఞానం ప్రకారం ఇంకా ఎప్పుడు అసలు ఎప్పుడు దీనికి అంతం ఎప్పుడు ఉంది అంటే ఎన్నో వేవ్స్ ఇంకా ఇంకా ఎన్నో వేవ్స్ అంటున్నారు ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి భయపెట్టిస్తున్నారు దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉంటుంది మరి ఈ మహమ్మారికి ఫుల్ స్టాప్ ఎప్పుడు ఉంది మీరు చెప్పిన ప్రశ్న దానిలోనే సమాధానం ఉంది మహమ్మారికి అంతం అంటూ లేదు ఎప్పుడు ఆదికాలం నుండి ఈనాటి వరకు ఒక ప్లస్ నెగిటివ్ అనేది జరుగుతూనే వస్తూ ఉంటుంది చీకటి పగులు ఎలాగో ఈ వైరస్లు కూడా రకరకాల రూపాంతరం చెంది వస్తూనే ఉంటాయి డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున ఇరవై ఆరు ఎనిమిది అనే సంఖ్యలో గ్రహణం వచ్చినప్పుడే ఆ కరోనా ఆవిర్భవిస్తుందని హెచ్చరించి చెప్పారు అదేవిధంగా ఒక రెండేళ్ల పాటు రోడ్లన్నీ రక్తశక్తమయ్యాయి పాదరక్షలు లేని కూలీలు రకరకాల నిరాశ్రయులు కార్మికులు వీళ్ళందరూ నానా ఇబ్బందులు పడ్డారు ప్రపంచంలో అటువంటి దృశ్యాలు మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకున్నాం కొన్ని దృశ్యాలు టీవీల్లో చూస్తుంటే కూడా హృదయ విదారకంగా ఉన్నాయి అటువంటివి రాకుండా ఉండాలని నాకు వీలైనంత వరకు నేను తపస్సులో కూర్చోవడం జరిగింది నాకు సంబంధించి నాకు తెలిసిన గురువులు కొందరు సిద్ధ యోగులని వాళ్ళని ప్రార్థిస్తే తొంభై ఏళ్ళ వాళ్ళు నూట యాభై సంవత్సరాలు ఉన్న యోగులు ఉన్నారు వాళ్ళు తపస్సులో కూర్చొని మొన్నే ఆ తపస్సు నుండి బయటపడి కొద్ది కొద్దిగా ఈ కరోనా అన్నారు కానీ మళ్ళీ నాలుగవ తారీఖున ఈ సూర్యగ్రహణం అనేది సంభవించింది శనివారం రోజు నాలుగు అనే సంఖ్య రాహు సంఖ్య జనవరి నాలుగు డిసెంబర్ నాలుగు డిసెంబర్ నాలుగు ఈ డిసెంబర్ నాలుగున సూర్యగ్రహణము రావటము శనివారం రావటము సూర్యుడు శని ఇద్దరు పరస్పర విరుద్ధమే తండ్రి కొడుకులు కానీ పరస్పర విరుద్ధము సంఖ్య నాలుగు రాహు సంఖ్య శని ఎనిమిది సంఖ్య ఇవన్నీ భయపెట్టేవి గ్రహణ తత్వము ఇవన్నీ కలగలిసి మొత్తానికి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖున గ్రహస్థితి ఎలా ఉంది అని పరిశోధిస్తే రాహు కేతువులు అనే ఇద్దరు ఛాయాగ్రహాల మధ్య గ్రహాలన్నీ బంధించబడ్డాయి ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో కూడా బంధించబడి ఉంది మానసిక ఆందోళనలు పుట్టుకొస్తాయి ఓమైక్రానో ఇంకేదో ఇంకొక కానో ఇలా ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క రూపాంతరం చెంది పది దశ ఉన్నాయి దశ అవతారాలు ఎలాగో వీటికి కూడా ఇంకా ఏడు అవతారాలు ఉన్నాయి ఇప్పటికీ మూడో తరం మూడో తరంగం రాబోతుంది థర్డ్ వేవ్ అన్నది అది భయపెట్టేది ఇరవైయవ తారీఖు వరకు ఉంటుంది ఈ నెల ఇరవైయవ తారీఖు వరకు ఆ ఛాయాగ్రహముల నుండి అన్ని గ్రహాలు బయటపడుతూ వస్తాయి మెల్లమెల్లగా కానీ మనం ఉన్న జాగ్రత్తలో మనం ఉండాలి తప్పనిసరిగా మాస్కులు ధరించాలి మన వాయువు పీల్చే వాయువు ఏమాత్రం ఆ క్రిమి పూరితమై ఉంటే కంటికి కనిపించిన క్రిమి ఈనాడు మహాబలవంతుడైనా సరే గడగడలాడిస్తూ క్షణాల్లో ఆవహించి వాళ్ళని కృంగదీసి మరణానికి హేతు కళ్ళ ముందే ఎందరో చనిపోయారు బంధువులు మిత్రులు చాలామంది వెళ్ళిపోయారు అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మనం నిత్యం భగవంతుడిని వేడుకోవాలి వీలైనంత వరకు మనం జాగ్రత్తను పాటించాలి ఇంట్లోనే వైద్యశాల ఉంది ఇది ఈనాటి ఇది కాదు ఏనాడో వైద్యశాల ఉంది మన ఆహారమే అమృతము అదే వైద్యం మన తినే లవంగాలో మిరియాలో అల్లము పసుపు సొంటి కరివేపాకు కొత్తమీరీ ఇవన్నీ కూడా మనం దివ్యమైన ఔషధంగా భావించి తీసుకోవాలి పసుపు ఈ వాడటము మనం పునా అనాది నుండి వాడుతున్నాము దానికి పునాది కూడా వేసింది మన పూర్వీకులే అది ఇప్పుడు గుర్తించారు ఈ తత్వముతో మనం జాగ్రత్త పడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తే బయటపడగలం అంటే ఇంకా టెన్ దశాబ్దాలు అన్నారు కదా అంటే ఇంకా ఉంటుంది అంటారు పది ఏళ్ళ వరకు కాకుండా క్షీణిస్తుంది సాధారణమైన జలుబుగా మారి నాలుగు రోజులు ఐదు రోజులు జలదోషం ఎలా పట్టిందో ఈ దోషం కూడా పట్టి పీడిస్తుంది అది క్షీణింపబడుతుంది ఆ వైరస్ అనేది మెల్లమెల్లగా దాని శక్తిని కోల్పోతుంది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గ్రహస్థితి ప్రకారం అది అప్పుడప్పుడు రూపాంతరం చెంది ఒక్కొక్క వేరియంట్గా వచ్చి మనల్ని భయపెడుతూ ఉంటుంది చాలాందుకు కొన్ని రకాలుగా మనం ఏం చేస్తున్నాం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాం అటువంటివి కాకుండా పండగలు పబ్బాలు వస్తే చేసుకోవాలి కానీ సమూహంగా లేకుండా జాగ్రత్తలు పాటిస్తే మంచిది ముఖ్యంగా ఈ పంతొమ్మిది ఇరవయో తారీఖు వరకు కనుక జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుండి కరోనా కాదు కదా ఇంకొక ఓమైక్రాన్ నుండి కూడా మనం తప్పించుకోవచ్చు ఇంకొక వేరియంట్ నుండి అయినా తప్పించుకోవచ్చు వీలైనంత వరకు ఆ భగవన్ నామ స్మరణతో మనం బయటపడాలి లోకమంతా క్షేమంగా ఉండాలి అన్నింట మనం అతి జాగ్రత్తలు పాటిస్తూ వీలైనంతవరకు మన ప్రాణాలని మనమే రక్షించుకోవాలి మన వల్ల ఇంట్లోని వారికి కీడు కలగకూడదు అని కోరుకుంటూ వీలైనంతవరకు అత్యవసరమైన అత్యవసరమైన పని ఉంటే బయటికి వెళ్ళండి ఏమైనా ఉంటే జాగ్రత్తగా మాస్కులు వేసుకొని పాటించండి ముఖ్యంగా ఈ ముఖ్యమైన అమ్మవారు ఈ మహమ్మారి అని మీరు ఇందాకా ఆ మహమ్మారి అమ్మవారే శీతలాదేవి శీతలాదేవి మంత్రాన్ని పఠించండి ఆ శీతలాదేవి చేతిలోనే చీపురు చాటక్ నీటి కుండా ఉంటాయి నీటి నీటికుండా శుభ్రతను తెలియచేసేది చేతులు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి అయ్యా శుభ్రంగా ఉండండి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఆ ధూళిలో క్రిములు ఉంటాయి అని తెలియచేసేది ఆ చీపురు చాటతో శుభ్రత చేసుకోండి ఇల్లంతా శుభ్రంగా ఉండండి అని తెలియచేసేది కాబట్టి శీతల తత్వము ఈ భూతలము బాగుండాలి చల్లగా ఉండాలంటే ఆ శీతల దేవిని వేడుకోవాలి ఆ అమ్మను ప్రార్థించాలి ఇరవయో తారీఖు వరకు జాగ్రత్తగా ఉంటే చాలు మళ్ళీ ఇటువంటివి చిన్న చిన్నవి వస్తుంటాయి అందుకని మానసికంగా ఆందోళన చెంది ప్యానిక్ మూడ్లోకి వెళ్ళకండి భయపడకండి ధైర్యంగా ఉండండి మాస్కులే మనకు శ్రీరామరాక్ష శుభం లోక సంస్థ సుఖిన భవంతు